నర్సాపురం వారు 5వ బైబుల్ పరీక్ష మరి కేజీహెచ్ స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ 5వ బైబుల్ పరీక్ష ప్రారంభ ప్రార్థన గాను మరి దేవుని పరిచయ టీం నుంచి మొట్టమొదటిగా క్లుప్త ప్రార్థన బ్రదర్ మహేష్ గారు చేస్తారు. రెండవదిగా జయకరంగా జరిగినట్లు దేవుడు వాతావరణం తన స్వాధీనంలో ఉంచుకొని ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా దేవుడు ముందుకు నడిపించినట్లు మన మధ్యలో వచ్చినటువంటి బ్రదర్ మోజెస్ గారు ఎవరో చూస్తారు ప్రారంభ ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, మీ పరిశుద్ధమైన మీ ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి గొప్ప నామానికి తండ్రి కృతజ్ఞతాస్తుతులు తెలుసుకుంటున్నాను తండ్రి. మా ప్రయాసం వ్యర్థం కాకుండా తండ్రి, నేను మీ మహిమార్థమై జరుగుతున్నటువంటి 5వ బైబిల్ పరీక్షలో తండ్రి ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని బలపరిచి ముందుకు నడిపించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నేను ఇదిగోనైనా అనేక హృదయాలు తన్ని తిప్పి యొక్క బైబిల్ ఎగ్జామ్లోనైనా సిద్ధపడడానికి పాల్గొనడానికి తండ్రి నైనా మీరు ఎందరినైతే ప్రేరేపించి ఈ స్థలానికి తీసుకుని వచ్చారో వారికి కూడా మీ ఆత్మ సహాయం ద్వారా బలపరిచి ఇదివరైనా సంపూర్ణ జ్ఞానమును కొదుగు లేకుండా వారందరికీ దయచేయమని ఈ కార్యక్రమం తండ్రి నైనా ప్రారంభము నుండి ముగింపు వరకు మీ హస్తాల చాటున భద్రపరిచి యొక్క వాతావరణాన్ని కూడా మీ ఆధీనంలో ఉంచుకుని మీ దూతలకు ఆజ్ఞాపించమని ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని తండ్రి నైనా యొక్క పరిచర్ని ముందుకు నడిపించి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లులాగిన ఈ కార్యక్రమం అంతా జరుగులాగిన త్వరగరాన్ని ప్రియకుమారుడు మా ప్రభు మా రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుచున్నాము నాయన. నీ ప్రియబిడ్డలు ఎంతో ప్రయాసతో భారముతో ఈ బైబిల్ పరీక్షను ప్రభా నిర్వహించి ఉండగా అనేక మంది నీ పిల్లలు నీ లేఖన భాగాన్ని చదివి అందున్న జ్ఞానం రాయడానికి సిద్ధపడి ఈ స్థలాన్ని తోడుకుని వచ్చి ఉన్నారు. కొరు వచ్చిన నీ బిడ్డలైన వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వ్రాయించిన ఈ పరీక్షలో మంచి జ్ఞానము, వివేకము, ఆలోచన శక్తి, జ్ఞాపక శక్తి బిడ్డలకు అనుగ్రహించి నీ వాక్యములో ఉన్న జ్ఞానాన్ని నీ బిడ్డలు గ్రహించి వారి ఆత్మీయ జీవితంలో, భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో నీకు సున్నతముగా జీవించేటట్లు సహాయం దయచేయమని రాజన్న ప్రతి ఒక్క బిడ్డను మంచి ఆలోచన శక్తితో నింపి, మంచి జ్ఞానముతో నింపి ఈ పరీక్షలు ఉన్నతంగా రాయడానికి సహాయం దయచేయండి. వారి ఆత్మీయ జీవితంలో బలపడడానికి సహాయం దయచేయండి. ఏర్పాటు చేసిన నీ ప్రియ బిడ్డలు అయ్యా వారి యొక్క టీం అంతటిని ఆశీర్వదించి దీవించి ఈ కూడిక ద్వారా, ఈ పరీక్ష ద్వారా, ఈ సమావేశం ద్వారా కేవలం మీకు మహిమను ఏర్పాటు చేసిన బిడ్డలకు, రాయించిన బిడ్డలకు నీ బిడ్డని దీవుని ఆశీర్వాదాలు దయచేయమని మా రక్షకుడు యేసయ్య నామమున ఈ ప్రార్థన మన నుండి సమర్పించుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఎగ్జామ్ మీకు సమయం ఒక అర్ధగంట సమయం చదువుకున్నట్లయితే కనుక పేపర్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎగ్జామ్ రాయడానికి మీకు ఆన్సర్ అక్కడే ఉంటుంది కనుక ఈజీగా అర్థమవుతుంది. తొందరపడి మీరు టిక్ చేసినట్లయితే అది మళ్ళీ మీరు కొట్టడం కానీ రుద్దడం కానీ జరిగినట్లయితే కనుక
మార్పు ఇవ్వడం అనేది జరగదు. కనుక మీరు బైబిల్ ఎగ్జామ్ పేపర్ మీకు ఇచ్చినప్పుడు మొదటగా చదవాలి. పేపర్ మొత్తం అంతా చదువుకున్న తర్వాత ప్రార్థనా పూర్వకంగా రాయడానికి సిద్ధపడదు కానీ తొందరపాటు అనేది చేయొద్దు. దయచేసి ఈ మాటలు మీరు గమనించండి. Thank you.
దావీదిట్ల నేను యెహోవా నాకు ఆధారం, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను. నేను భయపడను.
తండ్రి, గత గడిచిన సమయం నుంచి ఈ సమయం వరకు ఎవరైనా ఇటు రీతిగా ఇక బైబిల్ పరీక్ష జరగడానికి మా ఇందుకు కృపయించో తండ్రి, వందనాలు తండ్రి. ఇక్కడనో తోండు కాసు కాబట్టి సహాయించండి. ఎవరైనా ఎవరొక్కరు బయటికి వెళ్ళిపోకుండా వాళ్ళ మనసులు యాదంలో ఉంచుకోండి తండ్రి, సహాయించి తండ్రి. ఎవరైనా ఈ బైబిల్ పరీక్ష చాలా తప్పకుండా చాలామంది చెప్పినారు తండ్రి. ఎవరైనా ప్రతి వ్యక్తి కూడా నేను దేవుని కోసమే రాస్తున్నాను ఎగ్జామ్, నా కోసం కాదు, అయినా నేను ట్రై చేస్తాను, ఒక చిన్న ఆలోచన, మళ్ళీ ఎగ్జామ్ ట్రై చేస్తాను, నేను కుడుకుని ఎడకు తట్టిపోను అనే ఆలోచన మీద ప్రతి బిడ్డకు దయచేయండి, సహాయించి తండ్రి. ఇవ్వనైనా ఇప్పటి నుంచి చివరి వరకు జరిగే ప్రతి విషయంలో మాకు సహాయకంగా ఉండి ప్రతి విషయంలో మాకు దయచేయమని సహాయం చేయమని యేసు ప్రశ్న వల్ల మీకు వెళ్ళుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మీరు ఎవరన్నా పాట పాడతారా వచ్చిన వాళ్ళు ఎవరన్నా? మా కై మరలా రానుంటివా,